హలో అండి, ఈరోజు రాజమండ్రి సోమాలమ్మ టెంపుల్ రోడ్లో ఉన్న అరేబియన్ ప్లానెట్కి అయితే వచ్చేసాం. డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళగానే ఎంట్రన్స్లోనే మంచి కలర్ఫుల్గా అరేబియన్ ప్లానెట్ లోగో అయితే కనిపిస్తుంది. యాంబియన్స్ అయితే మల్టీ కలర్స్తో ఒక పార్టీ వైబ్లా, చుట్టూ అరబిక్ స్టైల్ ఫోటో ఫ్రేమ్స్ అండ్ కలర్స్తో చాలా బాగా డిజైన్ చేశారు. ఇక్కడున్న సందీప్ గారిని అడిగి తెలుసుకున్నా ఈ రెస్టారెంట్ ఎప్పుడు స్టార్ట్ అయింది అండ్ ఇక్కడ ఏ స్టైల్ ఫుడ్ ఉంటుందని చెప్పేసి. ఇక్కడ ఫుడ్ మెయిన్లీ అరబిక్ స్టైల్లో ఉంటుంది. వీళ్ళు బయట మసాలా పౌడర్స్ వాడకుండా మెయిన్లీ మెయిన్ డిషెస్కి ఒక్కొక్క డిష్కి ఒక్కొక్క స్పెషల్ షెఫ్ అండ్ వాళ్ళ సీక్రెట్ రెసిపీ అండ్ హోమ్ మేడ్ మసాలాస్ వాడి ప్రిపేర్ చేస్తారంట. అండ్ అక్కడ నుంచి మనకి అలాట్ చేసిన టేబుల్ దగ్గర అయితే వచ్చి కూర్చున్నాం. మెనూ చూసా, మెనూలో చాలా ఐటమ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి, లైక్ నాన్ వెజ్ షవర్మాస్, అరేబియన్ ప్లానెట్ స్పెషల్ ఫుడ్, అల్ఫామ్ చికెన్, మండీ బిర్యానీస్, బ్యావరేజెస్ అండ్ జ్యూసెస్. మనం ఒక 3 ఐటమ్స్ అయితే ఆర్డర్ చేసాం. అండ్ వీళ్ళు ప్రిపరేషన్ అండ్ మేకింగ్ కూడా చాలా న్యాచురల్ వేలో బొగ్గులు పోయి యూజ్ చేసి చేస్తున్నారు అల్ఫాహం చికెన్కి. ఇలా ప్రిపేర్ చేస్తే హెల్త్కి చాలా మంచిది. అండ్ మన ఫస్ట్ ఐటమ్ చికెన్ షవర్మా అయితే వచ్చేసింది. ఐటమ్ అయితే చూడడానికి చాలా కొత్తగా ఉంది, ఫస్ట్ టైం చూస్తున్న షవర్మా ఈ స్టైల్లో. 2 బ్రెడ్స్ మధ్యన చికెన్ స్టఫ్ చేసి ఇచ్చారు విత్ అరబిక్ స్టైల్ సలాడ్. టేస్ట్ చేసి చూద్దాం ఎలా ఉందో. ఇట్స్ టైమ్ ఫర్ టేస్ట్. టేస్ట్ విషయానికి వస్తే ఒక పీస్ తీసుకుని టేస్ట్ చేసి చూశాను. టేస్ట్ అయితే చాలా కొత్తగా ఉంది. చికెన్, మయోనైస్ అండ్ ఆ బ్రెడ్స్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది. ఒక మినీ లంచ్లా అనిపించింది. ఒక పర్సన్కి అయితే లంచ్లా సూపర్గా సరిపోతుంది అన్నమాట. ఇందులో చాలా పోర్షన్స్ అండ్ వెరైటీస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. 80 రూపీస్ నుంచి 190 రూపీస్ వరకు అవైలబుల్ ఉన్నాయి మనకి. అండ్ ద స్టార్ ఐటమ్ ఆఫ్ అరేబియన్ ప్లానెట్ అల్ఫామ్ చికెన్ అయితే వచ్చేసింది. ఇది వచ్చేసి ఫుల్. ఇందులో మనకి 4 పోర్షన్స్ అయితే అవైలబుల్ ఉంటాయి, 160 రూపీస్ నుంచి 210 రూపీస్ వరకు. ఇందులో కూడా మనకి అరబిక్ స్టైల్ బ్రెడ్స్ అయితే ఇస్తారు. అండ్ చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. స్మెల్ అయితే నిజంగా చాలా బాగుందన్నమాట. అండ్ ఇట్స్ టైమ్ ఫర్ టేస్ట్. టేస్ట్ విషయానికి వస్తే ఒక పీస్ తీసుకుని టేస్ట్ చేసి చూశాను. టేస్ట్ అయితే అదిరిపోయిందనమాట, చాలా బాగుంది. బొగ్గులపై యూజ్ చేసి కుక్ చేస్తారు కాబట్టి చాలా టేస్టీ అండ్ హెల్దీ కూడా. అండ్ చికెన్ కూడా చాలా బాగా కుక్ అయింది, ఈవెన్ బోన్స్తో సహా. ఎక్కువ మసాలాస్ యూజ్ చేయరు కాబట్టి చాలా సాఫ్ట్ అండ్ టేస్టీగా ఉంది. జిమ్ వెళ్ళే వాళ్ళకి బెస్ట్ ఫుడ్ ఇది. మస్ట్ ట్రై ఐటమ్ ఇన్ అరేబియన్ ప్లానెట్ అని చెప్తాను నేను. అండ్ ద ఫైనల్ ఐటమ్ ఇన్ అరేబియన్ ప్లానెట్ అల్ఫామ్ మండీ అయితే వచ్చేసింది. కంచమెంట్ ఎంత ఉందని చూస్తే ఫుడ్ కూడా అంతే ఉంది. స్మెల్ అయితే చాలా బాగుంది. ఈ అల్ఫామ్ మండీలో వచ్చేసి అల్ఫామ్ ఫుల్ చికెన్ 4 పీసెస్, సలాడ్, రైతా, గ్రేవీ అండ్ మండీ రైస్తో ఇచ్చారు. చూస్తుంటేనే చాలా టెంప్టింగ్గా ఉంది. 2 మెంబర్స్కి అయితే ఫుల్గా కంఫర్టబుల్గా సరిపోతుంది. ఆల్రెడీ చికెన్ అల్ఫామ్ మండీలో టేస్ట్ చేసాం కాబట్టి ఇప్పుడు రైస్ టేస్ట్ చేసి చూద్దాం మండీ రైస్ని. అండ్ ఇట్స్ టైమ్ ఫర్ టేస్ట్. టేస్ట్ విషయానికి వస్తే కొంచెం రైస్ తీసుకుని గ్రేవీలో మిక్స్ చేసి టేస్ట్ చేసి చూశాను. టేస్ట్ అయితే ఓకే అనిపించింది. రైస్ది కొంచెం డ్రైగా కూడా ఉంది. అండ్ చికెన్ పీసెస్ అయితే ముందు చెప్పినట్టు చాలా బాగుంది. ఆ టేస్ట్ని మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా మర్చిపోలేరు, అంత బాగున్నాయన్నమాట. అండ్ ఫైనల్లీ ఇక్కడ అంబియన్స్, ఫుడ్, సర్వింగ్, స్టాఫ్, కిచెన్ అంతా బాగుంది. అల్ఫామ్ చికెన్ అయితే నిజంగా అదిరిపోయిందనమాట. సో మీరు కూడా వచ్చి విజిట్ చేసి టేస్ట్ చేయండి. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి. మెయిన్లీ వీడియో కోసం కానీ, ఫుడ్ కోసం కానీ, నా గురించి కానీ మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. సో నేను ఇంప్రూవ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం రాజేష్ ఖన్నా బ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.